నమస్తే అండి, అమెరికాలో మీ అనుకి స్వాగతం. నేను మీ అను. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్, కిందున్న బెల్ ఐకాన్ని టచ్ చేసి ఆల్ అనే బటన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో న్యూ నోటిఫికేషన్స్ అన్ని ముందుగా మీకే వస్తాయి. ఇక ఈరోజు మన వీడియోలోకి వెళ్దామా. హాయ్ అండి, ఈరోజు వీడియో వచ్చేసి వ్లాగ్. ఈ వ్లాగ్ ఏంటంటే ఫస్ట్ డే ఆఫ్ స్కూల్, అదేవిధంగా మస్టంగ్ మైల్, రెండు కలిసి ఉంటుందన్నమాట ఈ వ్లాగ్. ఈ ముస్టంగ్ అనేది అర్జున్ వెళ్ళే స్కూల్ లోగో అన్నమాట. ప్రతి స్కూల్కి ఒక లోగో ఉంటుంది. ఇప్పుడు అర్జున్ వెళ్ళే స్కూల్ లోగో వచ్చేసి ముస్టంగ్, వీళ్ళు హార్స్ ముస్టంగ్ మైల్. ఈ ముస్టంగ్ మైల్ అనేది ఏంటంటే రన్ లాగా పెట్టుకొని ఆ రోజు ఫండ్ రైజ్ చేస్తారన్నమాట. మనీ కలెక్ట్ చేసి ఆ వచ్చిన మనీని స్కూల్లో ఏమన్నా యూస్ చేసుకోవాల్సి వస్తే డెవలప్మెంట్కి అలా యూస్ చేస్తారు. లేదు అని అంటే ఏదన్నా బయట ఎవరికన్నా అవసరం ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి డొనేట్ చేస్తారనమాట ఆ మనీ. అదనమాట మస్టంగ్ మైలు. ఇదిగోండి, ఇది వచ్చేసి ఫస్ట్ డే ఆఫ్ స్కూల్, వెళ్తున్నాము స్కూల్కి. ఇద్దరికి సేమ్ డే అనమాట స్కూలు, కొంచెం టైం డిఫరెన్స్ ఉంది. ఇలా అర్జున్ని తీసుకొని వెళ్ళాము, దీపు కూడా వచ్చింది. వీడు అసలు ఎలా ఉంటాడో అనుకున్నాం కానీ స్కూల్కి బాగానే హ్యాపీగా వచ్చాడు. కొన్ని పిక్చర్స్ తీయించుకున్నాము. ఇదిగోండి మొత్తం ఇలా బ్యాక్ టు స్కూల్ అని చెప్పి పెట్టున్నారు. ఇక్కడ కొంతమంది పిల్లల నుంచి ఫొటోస్ తీయించుకోవడము. ఇదిగోండి నేను అర్జున్ని క్లాస్లో డ్రాప్ చేయడానికి వెళ్తున్నాను అనమాట. వీళ్ళు ప్రతి క్లాస్కి గేట్ ఉంటుంది కదా, ఆ గేట్ దగ్గర లైనప్ చేస్తారనమాట. నేను అక్కడ నుంచో పెట్టడానికి తీసుకెళ్తున్నాను. ఇదిగోండి ఇక్కడ ఇలా నుంచొని ఉన్నాడు. ఇది వచ్చేసి కిండర్ గార్డెన్ లైను. అర్జున్ బాగానే నుంచొని వెళ్ళాడు లోపలికి, టీచరు ఇన్స్ట్రక్షన్స్ బాగానే ఫాలో అయ్యాడు. అక్కడ తీసిన కొన్ని పిక్చర్స్ అన్నమాట ఇవి. ఇదన్నమాట ఫస్ట్ డే ఆఫ్ స్కూల్. అర్జున్ బాగానే వెళ్ళి హ్యాపీగా ఉన్నాడు. కాకపోతే పికప్ చేసుకునేటప్పుడు ఎటు వస్తాడనేది అర్థం కాలేదు, అందుకని వీడియో తీయలేకపోయాను. ఇవన్నీ అయితే ఆ రోజు స్కూల్ డే మార్నింగ్ వెళ్ళాం కదా, ఆ మార్నింగ్ తీసుకున్న పిక్చర్స్ అన్నమాట ఇవి. ఇక్కడికి వచ్చేసరికి వీడికి ఇంకా ఎన్ని ఫోటోలు తీస్తారన్నట్టున్నాడు. మొత్తానికైతే ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ బాగానే హ్యాపీగా వెళ్ళొచ్చాడు, ఇప్పటి వరకు బాగానే వెళ్ళొస్తున్నాడు. కాకపోతే ఫస్ట్ 3 వీక్స్ స్కూల్ బస్సులో పంపించాము, ఇప్పుడు కొంచెం చేంజ్ చేశాము. ఇప్పుడు నేనే వెళ్ళి తీసుకొస్తున్నాను అనమాట. డ్రాపింగ్ పికప్ రెండు నేనే చేస్తున్నాను ప్రస్తుతానికైతే. నవంబర్ వరకు అలా అనుకుంటున్నాము, ఆ తర్వాత మరి నేనే తీసుకెళ్తానో లేకపోతే బస్సులో పంపిస్తాను అనేది ఇంకా తెలియదు. అదిగోండి నేను అర్జున్ని పికప్ చేసుకోవడానికి వెళ్ళాను అనమాట. ఇది వచ్చేసి మస్టంగ్ మైల్ డే రోజు. నుంచోరా ఫొటోస్ తీస్తాను అని అంటే చెట్టు కిందకి పోయి నుంచి ఉంటున్నాడు. ఆ టీషర్టు మస్టంగ్ మైల్ టీషర్ట్. ప్రతి కిడ్కి ఈ టీషర్ట్ ఉంటుంది, ఇయర్ ఉంటుంది అక్కడ. ఎందుకంటే ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది కదా, ఎవ్రీ ఇయర్ ఒక కలర్ ఉంటుంది. అలా ఇయర్ వచ్చేసి రెడ్ కలర్ అనమాట టీషర్ట్ కలర్. ఎదుగో దారి కొనాక కనిపించిన వాళ్ళందరినీ అయితే కలిస్తూనే ఉంటాడు. జూన్, డిడ్ యు రన్ గుడ్లీ టుడే? ఇయర్ బుక్ వచ్చేసి మస్టంగ్ మైల్ ఇయర్ బుక్ వచ్చేసి థండర్ అనమాట. రన్ చేసావంటారా అంటే రన్ లేదు, థండర్ అని చెప్పి చెప్తున్నాడు. అది ఇయర్ బుక్ నేమ్ వచ్చేసి థండర్. మస్టంగ్ ఇయర్ బుక్ నేమ్. యాక్చువల్లీ ఈరోజు మస్టంగ్ మైల్ డే, సాయంత్రం ఇక్కడ ఈవెంట్ కూడా ఉంటుంది. ఆ ఈవెంట్కి సాయంత్రం వద్దాము. ఎలా జరిగింది ఏంటి అనేది సాయంత్రం మనం చూద్దాం. సాయంత్రం వచ్చేసి 6 ఆ టైంకి మేము ఇలా బయలుదేరాము, ఇంట్లో నుంచి బయలుదేరి స్కూల్కి వెళ్తున్నాము.
ఎదుగుండి స్కూల్ దగ్గరికి వచ్చాము. దీపుకి అయితే చాలా ఇష్టం, ఎందుకంటే దీపు కూడా ఇంతకుముందు ఇదే స్కూల్ కదా. ఈ మస్టంగ్ మైల్ డే రోజు మాత్రం బాగా ఇష్టం అన్నమాట ఆమెకి. ఈవినింగ్ చాలా బాగుంటుంది పిల్లలకి ఆడుకోవడానికి అది అంతా. ఇదిగోండి ఇలా వెళ్తున్నాము. ఈరోజు వచ్చేసి ఇక్కడంతా క్లోజ్ చేశారు, పార్కింగ్ ఇక్కడెక్కడ పెట్టడానికి లేదు. ఇది వచ్చేసి ఏమన్నా మనకి ఇన్ఫర్మేషన్ కావాలంటే అక్కడ అడిగి తెలుసుకోవచ్చు అన్నమాట, వాలంటీర్స్ ఉంటారు. ఇదిగోండి ఇది వచ్చేసి కోనా బండి, అంటే ఐస్ ఉంటుంది కదా ఆ ఐస్ బేసికల్గా. ఇది వచ్చేసి మొత్తము క్రష్డ్ ఐస్ ఉంటుంది కదా, ఆ క్రష్డ్ ఐస్ని ఒక కప్పులో పెడతారనమాట ముద్దలాగా చేసి. దానికి మనకి ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవరు, మనము ఆరెంజ్ ఫ్లేవరు, స్ట్రాబెర్రీ ఫ్లేవరు, అలా అన్ని రకాల ఫ్రూట్ ఫ్లేవర్స్ ఉంటాయి. ఒక 10 ఆర్ 12 ఫ్లేవర్స్ ఉంటాయి అన్నమాట. ఇక ఆ ఐస్కి ఆ ఫ్లేవర్స్ ఆ జ్యూస్ పట్టుకొని తినేయడమే అదే అన్నమాట ఈ ఐస్. కాకపోతే లైన్ చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో. నేను అక్కడ కోనాబండి దగ్గర ఉన్నాను కదా, అర్జున్ ఇక్కడ వచ్చి ఈయనతో మాట్లాడుతున్నాడు, అక్కడ ఎందుకు ఫ్లాగ్స్ పెట్టారు అని చెప్పి అడుగుతున్నాడు. అక్కడ నుంచి ఇదిగోండి ఇది వచ్చేసి స్కూల్కి బ్యాక్ సైడు ఖాళీ ప్లేస్ ఉంటుంది కదా ఆ ప్లేస్లో అనమాట. ఈ పిల్లలు ఆడుకోవడానికి దీనికి అంతా బాగుంటుంది. అదిగోండి ఇక్కడ అర్జున్ స్లైడ్ చేస్తానని చెప్పి ఎక్కుతున్నాడు. వాడు ఎక్కాడు దిగాడు, ఈ పాప వచ్చి చేస్తుంది, చాలా బాగుంది ఈ పాప అయితే మాత్రం. ఇదిగోండి ఇక రెండు బౌన్సీ క్యాజల్స్, ఈయర అయితే ఏమీ లేవు అసలు పిల్లలకి పెద్ద ఆడుకోవడానికి, ఈ బౌన్సీ క్యాజల్స్ ఒక్కటే పెట్టున్నారు. ఇవి రెండు ఉన్నాయన్నమాట. అది అటు సైడ్ వచ్చేసి కొంచెం పెద్ద పిల్లలకి స్లైడ్ చేయడానికి అలా ఉంది. ఇది వచ్చేసి జస్ట్ జంప్స్ చేస్తూ ఉన్నారు ఈ బౌన్సీ క్యాజల్లో. వీడు దాని లోపలికి వెళ్ళాలని చెప్పి అడిగాడు, కానీ వీటికి కూడా పిల్లలంతా ఒకేసారి వెళ్ళలేరు కదా, లైన్ ఉందన్నమాట చాలా పెద్ద లైను. అర్జున్ ఇదిగోండి లైన్ చూసారా, ఆ బౌన్సీ క్యాజల్లో ఆడుకోవడానికి వీళ్ళకి ఇంత పెద్ద లైన్ ఉందన్నమాట. పిల్లలంతా కౌంట్ చేస్తున్నారు. అర్జున్ లైన్లో నుంచుంటాడు, అంతే నుంచొని ఉండడన్నమాట. ఒక 10 సెకండ్స్ 15 సెకండ్స్ ఉంటాడు, మళ్ళీ పక్కకు వెళ్తాడు. అలా బౌన్సీ క్యాజల్లో అయితే చేయలేదు వాడు. ఇక ఫైనల్లీ అంతా అయిపోయింది, ఇక ఇంటికి వస్తున్నాము. ఇంటికి వచ్చేటప్పుడు ఇక ఈ కోనా ఐస్, ఇక్కడేమీ లైన్ పెద్ద లేదు, కోనా ఐస్ తీసుకొని ఇప్పుడు ఇందులోకి వెళ్ళి ఫ్లేవర్స్ ఫిల్ చేసుకుంటున్నారన్నమాట. అదిగోండి ఒకసారి తీసుకుంటే ఎన్నిసార్లు అయినా సరే ఆ ఫ్లేవర్స్ అయితే మళ్ళీ ఫిల్ చేసుకుంటూ ఉండొచ్చు అన్నమాట. వీళ్ళిద్దరూ ఒకటి తీసుకొని షేర్ చేసుకున్నారు, అర్జున్ ఏమి తినడు. ఇవన్నీ లాస్ట్లో కొన్ని పిక్చర్స్ నేను యాడ్ చేశాను. ఇవి వచ్చేసి మస్టంగ్ మైల్ డే రోజు పిక్చర్స్ అన్నమాట. ఇదన్నమాట ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్, కింద ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేసి ఆల్ అనే బటన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో న్యూ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.